బ్యాక్ టు న్యూస్. వైద్యరంగం బలోపేతానికి సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో ప్రజల్లో భరోసా పెరిగిందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వసతులు కల్పిస్తున్నట్టు తెలిపారు. వ్యాక్సిన్ కొరత తీర్చేందుకు గ్లోబల్ టెండర్లను పిలిచామన్నారు. 2 రోజుల్లో సీఎం కేసీఆర్ వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శిస్తారని తెలిపారు. హన్మకొండలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పంపిణీ చేశారు. జిల్లాలో మందులు ఆక్సిజన్ సరఫరాకు ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎంజీఎం హాస్పిటల్ మీద ప్రైవేట్ హాస్పిటల్ మీద కూడా రివ్యూ చేయటం జరిగింది. అదే తీరుగా రూరల్కి సంబంధించిన హాస్పిటల్స్ మీద కూడా రివ్యూ చేయటం జరిగింది. ఎంజీఎంలో కూడా ఇబ్బంది ఏం లేదు. పేషెంట్లు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడు కూడా మెడిసిన్స్ విషయంలో ఎప్పుడు కూడా కొరత లేదు. ముఖ్యమంత్రి గారు ఎంజీఎంకి ఏది కావాలన్నా కూడా అడుగుతోటే అన్నీ కూడా ఇవ్వటం కూడా జరిగింది. ఆక్సిజన్ కొరత కూడా లేకుండా చేసినాం. 2 ప్లాంట్ కూడా పని కూడా మొదలుపెట్టాం. రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ కూడా అనుకున్న ఇన్ని కూడా ఇవ్వటం జరుగుతున్నాయి. ఎంజీఎంఏ కాకుండా కూడా ప్రైవేటు హాస్పిటల్స్లో కూడా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని చెప్తే అంతకుముందే ఆక్సిజన్ కొరత లేకుండా చేశాం. రెమ్డీస్ కూడా అడిగినన్ని కూడా ఇవ్వటం కూడా జరుగుతున్నది. ఏ కొద్దిగా ఫీవర్ వచ్చినా కొన్ని లక్షణాలు ఉన్నా ఏఎన్ఎంస్ ఆశా వర్కర్స్ ఆల్రెడీ సర్వే చేశారు. వాళ్ళు గ్రామాల్లో అందుబాటులో ఉంటున్నారు. ఎక్కడ కూడా కొద్దిగా ఫీవర్ వచ్చినా అనుమానాలు వచ్చినా కిట్ ఇచ్చే ఉంటున్నారు. టెస్ట్ అవసరం కూడా లేదు. ఆ కిట్ ఇచ్చేసి వాడండి, మీరు హోమ్ క్వారంటైన్లో ఉండవని చెప్తున్నాం.